దేశంలో అత్యంత సున్నితమైన అయోధ్యలోని రామజన్మ భూమి బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం శనివారం ఒక కీలక తీర్పు వెల్లడించింది. తీర్పుని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చదివారు. నిర్ణయానికి ముందు రెండు మతాలను విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలియజేశారు. అలాగే ఈ తీర్పు పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా వెలువరిస్తున్నట్టు తెలిపారు. వివాదాస్పద స్థలంలో మందిరం ఉన్నట్టు పురావస్తు శాఖ నివేదికలు చెప్తున్నాయి. మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉందన్నారు. వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అక్కడ హిందూ నిర్మాణం ఉందని పురావస్తు శాఖ విభాగం చెబుతోంది అని చెప్పారు. అయోధ్యను రామజన్మభూమిగా హిందువులు విశ్వసిస్తారని, మందిరాన్ని కూలగొట్టి మసీదు నిర్మించాలని పురావస్తు శాఖ ఎక్కడ చెప్పలేదన్నారు. మసీదు ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో స్పష్టం కాలేదని హైకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో వివాదాస్పదమైన అయోధ్య రామ జన్మభూమి స్థలం హిందువులకే చెందుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. 1856 నుంచి హిందూ ముస్లిం సంస్థల మధ్య వివాదానికి కారణమైన 2.77 ఎకరాల స్థలాన్ని అయోధ్య చట్ట ప్రకారం ఏర్పాటు చేసి ఆలయ ట్రస్టుకు అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో అయోధ్య ట్రస్ట్ 3 నెలల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే అదే సమయంలో ముస్లిం మత విశ్వాసాలకు ప్రాధాన్యతనిస్తూ అయోధ్యలోనే 5 ఎకరాల స్థలాన్ని మసీదు నిర్మాణానికి కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే మత విశ్వాసాల ఆధారంగా కాకుండా పురావస్తు శాఖ నివేదిక ప్రతిపాదికనే సుప్రీం ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరిస్తున్నట్లు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వెల్లడించారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.